రోజు రోజుకి నా గొంతుక పెరిగేదే తప్ప తరిగేది ఉండదు ఇది ప్రజల గొంతుకగా వినిపిస్తూనే ఉంటా దానిలో ఎలాంటి అనుమానం లేదు సభ్యతా సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడుతూనే ఉంటా ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటుతూనే ఉంటా దానిలో ఎలాంటి అనుమానం లేదు కాబట్టి గన్మెన్లు తొలగించినంత మాత్రాన నా మానసికంగా నేను బలహీనపడే ప్రశ్నే లేదు మరింత రెట్టించిన ఉత్సాహంతో మరింత కసితో మరింత పట్టుదలతో ముందుకు సాగుతానని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజలు నా కార్యకర్తలు నా సేవకులసలే నాకు రక్షణ తెలియజేస్తూ ఆ యొక్క ఇద్దరు గన్మెన్లను కూడా సుబ్బయ్య గారు రండి ఆ గన్మెన్లేరి రమేష్ గారు ధనంజయ్ గారు రమేష్ వీరిద్దరిని కూడా ఒకరు ధనంజయ్ యాదవ్ గన్మెనే కాదు వ్యక్తిగతంగా ఇష్టమైన వ్యక్తి అదేవిధంగా రమేష్ మరో గన్మెన్ నాకు ఇష్టమైన వ్యక్తి వాళ్ళిద్దరిని కూడా ప్రభుత్వానికి అప్పచెప్తూ ఉన్నా మళ్ళీ మళ్ళీ ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటా ఎందాకైనా మాట్లాడుతా ఈ ప్రజల పక్షాన ఎందోరలనే వెళతా దాంట్లో రెండో ఆలోచన లేదు ఇదేదో సినిమా డైలాగులు అనుకోవద్దు సినిమా డైలాగులు అనుకోవద్దు తగ్గేదేలా 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 15 మంది మంత్రులు ఒక్క శాసనసభ్యుడి మీద నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని 175 కి 175 గెలుస్తామని మీరు చెప్తున్నారు కదా 175 కి 175 గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క శాసనసభ్యుడు తన గొంతుకు వినిపిస్తూ ఉంటే 15 మంది మంత్రులు సలహాదారులు రీజనల్ కోఆర్డినేటర్లు కొంతమంది ఎమ్మెల్యేలు ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వారి చేత రకరకాల ఎనాలిసిస్లు ఇంత అవసరమా ప్రభుత్వ పెద్దలారా ఆలోచన సాగించండి ఇంత అవసరమా 175 ఎమ్మెల్యేలు మీరు నేరుగా గెలుస్తున్నారని విశ్వాసం మీకుంటే ఇంత అవసరమా ఒక్క ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకుని ఒంటరి వాణ్ణి చేసి ఒక రోజేమో బెదిరింపు కాల్స్ ఒక రోజేమో కేసులు పెట్టడం ఇంకా ఇంకా పెడతా ఉన్నాం మరో పక్క నా వెంట తిరిగే కార్పొరేటర్లు నాయకులు ఎవరైనా వారందరినీ రకరకాలుగా మాట్లాడటం ఇంత అవసరమా ఇంత అవసరమా అందుకే మీ గన్మెన్లు నాకొద్దు వారిద్దరిని కూడా వెనక్కి పంపిస్తూ ఉన్నా గౌరవంగా వెనక్కి పంపిస్తూ రమేష్